నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్ నేను మీ శోభ ఈరోజు స్పెషల్ పులిహోర అండి టెంపుల్ స్టైల్లో పులిహోర ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకి నా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇక్కడ నేను కిలోనర రైస్కి ఎంత చింతపండు పడుతుంది అనేది చెప్తానండి చింతపండు మూడు వందల గ్రాముల వరకు తీసుకోవాలండి మూడు వందల గ్రాముల వరకు తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా నానిన తర్వాత రసం మొత్తం సపరేట్ చేసేసుకోవాలి చింతపండు బాగా పుల్లగా ఉన్నట్టయితే కొంచెం తగ్గించి తీసుకున్నా పర్లేదండి ఇలా మనం దేంట్లో అయితే ఉడికించుకుంటామో ఆ గిన్నెలోకి ఒక చిల్ల గిన్నె పెట్టేసుకొని ఈ పులుసు మొత్తము సపరేట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు ఈ గిన్నెలోకి వేసేసుకొని కొద్దిగా ఇలా తిప్పుకున్నారంటే గుజ్జు మొత్తం కిందికి వచ్చేస్తుంది పిప్పి మొత్తం పైన ఉండిపోతుందండి ఇలా మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ అలాగే తీసుకోండి ఇలా అయితే మనకు గుజ్జు అనేది చిక్కగా వస్తుందనమాట మనకి ఎక్కువసేపు ఉడకడానికి టైం పట్టదు మరి వాటర్ ఎక్కువ వేసుకొని చింతపండు సపరేట్ చేసుకున్నట్టయితే మనకి ఉడకడానికి వా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చింతపండు గుజ్జు మొత్తము సపరేట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా చేయండి మనకు ఉడకడానికి తొందరగా టైం ఎక్కువ పట్టకుండా తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకుందామండి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక పది దాకా పచ్చిమిర్చండి పెద్ద సైజువి ఇలా చీలికలుగా చేసి వేసుకోండి ఇవి కారం బాగానే ఉన్నాయండి ఇవి కారము ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం తగ్గించి కానీ పెంచుకొని కానీ వేసుకోవచ్చు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకోండి దీంట్లో ఒక గరిటెడంతా ఆయిల్ వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలన్నమాట ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి లేదంటే పొయ్యి మీద మొత్తం ఉడికేటప్పుడు పడిపోతుంది చింతపుంజు గుజ్జు ఇలా చిక్కగా ఉండాలి ఇలా చిక్కగా ఉంటేనే మనకి ఉడకడానికి పెద్దగా టైం పట్టకుండా ఫాస్ట్గా అయిపోతుందనమాట మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట స్టవ్ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు నేను ఇక్కడ కిలోనర రైస్కి రెండుసార్లు వండుకుంటున్నానండి కిలో ఒకసారి హాఫ్ కేజీ ఒకసారి మనము బియ్యం దేంతో తీసుకున్న వాటర్ అనేది దాంతో డబల్ వేసుకోవాలన్నమాట డబల్కు కొద్దిగా తగ్గించి వేసుకోవాలి పాత రైస్కి అయితే ఇలా పడతాయండి కొత్త అయితే ఒకటికి ఒకటిన్నర పడతాయి కానీ మనకు కొత్త రైస్ పులిహోరకు అంత బాగా కాదనమాట పాతవే తీసుకోవాలి ఇలా నేను రెండు చెంబుల బియ్యానికి మూడున్నర చెంబులకు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అనమాట కొంచెం తగ్గించి వేసుకోవాలి వాటరు అలా అయితే పొడి పొడిగా వస్తుంది అన్నాము ఇలా చూడండి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట మనకు టమాటా కర్రీ ఉంటుంది కదా అలా గట్టిగా ఉడికించుకోవాలండి లూజ్గా ఉండకూడదు ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూసారు కదండీ మనకి ఇలా ఉండాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా గట్టిగా ఉండాలి మనకు చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకొని అరగంట సేపు లేదంటే ఇరవై నిమిషాల సేపు నానిన తర్వాత రైస్ వండుకోవాలండి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళైతే ఇలా రైస్ కుక్కర్లో వండుకోండి మనకు అన్నం బాగా గంజి గంజింపుకోవాలనుకుంటే కొంచెం ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకు కష్టం అవుతుందండి అందుకే ఇక్కడ రైస్ కుక్కర్లో వండుకున్నారంటే అన్నం పొడి పొడిగా బాగా వస్తుంది ఇలా విడలపాటి బేషన్ తీసుకోండి విడలపాటి బేషన్ తీసుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి చిన్నది తీసుకున్నారంటే మనకి ఇరుకు ఇరుకుగా ఉండి సరిగ్గా కలవదు అన్నం కూడా ఊరికే కలిపితే మెత్తగా అయిపోతుందండి ఇలా విడలుపుగా ఉన్నది తీసుకొని రైస్ మొత్తం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మొత్తం చల్లార పెట్టేసుకొని ఇలా విడదీసినట్టుగా పెట్టేసుకోండి ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంది కదండి ఈ గుజ్జులో మనము ఇక్కడ నేను మూడు గుప్పిళ్ళ దాకా ఉప్పు వేస్తున్నాను అనమాట మన కిలోనర రైస్కి మూడు గుప్పిళ్ళ ఉప్పు పడుతుందండి ఇలా గుజ్జులో చింతపండు గుజ్జులో కలుపుకున్నామంటే రైస్లో బాగా కలుస్తుంది అనమాట ఇలా చింతపండు గుజ్జులో కలిపేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అన్నంలోకి వేసేసుకుందాము వేసేసుకొని మొత్తము ఇలా వేసేసుకొని కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకోండి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోకుండా మామూలుగా కలిపేసుకోండి మళ్ళీ పోపు కలుపుకున్న తర్వాత పోపు వేసుకున్న తర్వాత కలిపేసుకోవచ్చు అనమాట ఇలా కొద్దిగా కలిపి పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకుందాము ఇప్పుడు పోపుకి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకోండి దీంట్లో పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసేయండి హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి రెండు టీ స్పూన్ల నువ్వులు వేసేసుకోండి రెండు టీ స్పూన్ల ధనియాలు వేయండి వేసి ఇది కొద్దిగా వేయించండి దోరగా వేయించుకోవాలి మాడకుండా స్టవ్ సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి నువ్వులు కొద్దిగా చిటపాటలు ఆడాలి చిటపాటలు ఆడిన తర్వాత స్టవ్ వేసుకోవచ్చు ఇలా చిటపాటలు ఆడుతున్నప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల ఆవాలు వేసేయండి ఆవాలు వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకొని ఇవి పూర్తిగా చల్లారాలండి చల్లబడ్డ తర్వాత చిన్న మిక్సర్ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకోండి దీంట్లో మీడియం సైజ్ గ్లాస్ అంతా ఆయిల్ వేసేసుకోవాలన్నమాట పెద్ద సైజ్ గ్లాస్ కాకుండా మీడియం సైజ్ గ్లాస్ ఉన్నది కదండి అంతా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేయండి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసేయండి రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పు వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే శనగపప్పు కొద్దిసేపు నానబెట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి శనిగపప్పుే వేసుకుంటున్నాను ఈ పల్లీలు శనగపప్పు కావాలనుకుంటే ఇంక కొంచెం పెంచుకొనైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం తగ్గించే వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్లు కూడా వేసేసుకోవచ్చు పప్పులు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇవి కొద్దిగా వేగాలన్నమాట పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేస్తున్నాను ఈ మినపప్పు కూడా కొద్దిగా వేగాలి మినపప్పు తొందరగా కలర్ వస్తుంది కాబట్టి కొద్దిగా లేట్గా వేసామన్నమాట ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక పది పన్నెండు దాకా ఎండుమిర్చి వేయండి ఇక్కడ నేను పెద్ద సైజువే వేసాను అనమాట ఇవి కూడా కొద్దిగా వేగనివ్వండి ఎండిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు కడిగి కొద్దిగా అరబెట్టేసుకోండి తడిది వేస్తే ఆయిల్ మొత్తం పైకి చిల్తుంది ఇలా కరిపాకు వేసేసుకొని మూత పెట్టేసుకోండి పైకి చిల్లకుండా ఉంటుందన్నమాట కరేపాకు ఇలా కొద్దిగా ఫ్రై కావాలండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకోవాలి స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసిన తర్వాతనే పసుపు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ పసుపు ఆయిల్లో కలిసేటట్టుగా కలిపేసుకోండి దీంట్లో ఇందులో కొద్దిగా ఇంగువ వేసేయండి ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇంగువ లేనట్టయితే కొద్దిగా పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం వేస్తే కూడా మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర రెడీ అయిపోతుందండి ఇంగువ నచ్చని వాళ్ళు పచ్చకర్పూరం వేసుకోవచ్చు పచ్చకర్పూరం నచ్చని వాళ్ళు ఇంగువ వేసేసుకోవచ్చండి ఈ రెండిట్లో ఏదేసినా కూడా మనకు టెంపుల్ స్టైల్లో పులిహోర రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇది మొత్తము బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి చింతపండు గుజ్జు పోపు మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి ఇలా చేతితో కలుపుకున్నారంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుందండి ఇలా మొత్తం కలిపేసుకుంటే మనకు టెంపుల్ స్టైల్లో పులిహోర రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కగలరు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్